ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. శాసనమండలి రద్దుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మంత్రులంతా సానుకూలత వ్యక్తం చేస్తే ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మండలి రద్దు తీర్మానం ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రంజిత్, మరికాసేపట్లోనే కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత శాసన మొన్న శుక్రవారం నాడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కేబినెట్ మండలి రద్దుకు సంబంధించి శాసనసభలో ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. పెద్దల సభ అయ్యండి కూడా కనీసం ప్రజలకి సంబంధించి మేలు కరిగే బిల్లులను కూడా ఆమోదించినప్పుడు పెద్దల సభ ఉండటం దండగా సంవత్సరం పొడుగునా దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టి పెద్దల సభ నిర్వహించడం అవసరం అనేది కూడా శాసనసభ వేదికగా కూడా సీఎం జగన్మోహన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ప్రధాన ఎజెండాగా కేబినెట్ లో నిర్ణయం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మరోపక్క ఏదైతే కేబినెట్ కి సంబంధించి ప్రధానంగా మండలి రద్దు అంశం మీద ప్రధాన చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా మండలి రద్దుకు సంబంధించి అటు కేబినెట్ లో ఆమోదం పొందే అవకాశం అయింది. మరోపక్క వెంటనే మంత్రులకు సానుకూలంగా ఇప్పటికే మంత్రులందరూ కూడా చాలా సానుకూలత వ్యక్తం చేశారు. ఆమోదం పొందరు కూడా పోయినట్టు సమాచారం అయితే వస్తుంది. అయితే వెంటనే కేబినెట్ లో ఆమోదం పొందిన వెంటనే శాసనసభ నిర్ణయాన్ని తెలిపి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టే సంబంధించి అధికారులు కూడా అధికార వర్గాలు కూడా ఇప్పటికే అటు సమాయత్తమై ఉన్నారు. మరోపక్క శాసనసభలో రద్దుపై తీర్మానం ఆమోదం కేంద్రానికి కూడా ఏదైతే రద్దుకు సంబంధించి తీర్మానం చేశారో శాసనసభలో దాన్ని కూడా కేంద్రానికి పంపించినట్టు కూడా మనకు కొందరు సమాచారం ఉంది. మరోపక్క అటు శాసనసభ మండలి నిర్వధిక వాయిదా పడిన అనంతరం కూడా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం పైన కూడా ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించినట్టు ఈ మంత్రివర్గంలో కేబినెట్ లో కూడా చర్చించేందుకు సమాలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే వేచి చూడాలి. మరోపక్క టీడీపీ కూడా అటు శాసన మండలి రద్దుకు సంబంధించి అంత శాసన మండలి రద్దు అనేది ఏకపక్షంగా జరిగే అంశం కాదు. దాదాపు 2 సంవత్సరాల మీద సమయం పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం శాసన మండలి రద్దుకు సంబంధించి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది దాదాపు 2 సంవత్సరాల మీద నిర్ణయం పడుతుంది. ఎందుకంటే కేంద్రానికి పంపించి కేంద్రం ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతోనే మండలి అనేది రద్దు అవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ కొంతమేర ధీమాగా ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క మండలి రద్దు అనంతరం కూడా ఉదయం 11 గంటలకి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. మండలిలో కూడా రద్దు సంబంధించి కూడా తీర్మానం పెట్టే అవకాశం అవుతుంది. మరోపక్క నిపుణులతో కూడా ఒక పక్క అధికారులు కానీ అదేవిధంగా మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఒక ప్రభుత్వం కనుక మండలి రద్దు అనే అంశంతో ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మండలిలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అటు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేసిన అనంతరం రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎదురైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మండలిలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షం మండలిలో బిల్లు అందుకుంటుంది అనే నిర్ణయానికి రావడంతో ప్రభుత్వం పెద్దల సభకు సంబంధించి సలహాలు ఇవ్వాల్సిన సభ కేవలం రాజకీయ కుట్ర ద్వారా భాగంగా కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ బిల్లులు అడ్డుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా శాసన మండలి రద్దు తీసుకునే ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం అవుతుంది. దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోపక్క కేబినెట్ లో కూడా మరో 2 ఎజెండా అంశాలు కూడా ఉన్నాయి. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు మచిలీపట్నం సీపోర్ట్ కు సంబంధించి కూడా చర్చించి ప్రధానంగా వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అవుతుంది. రంజిత్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.